हैदराबाद प्राइड हिस्टोरिकल प्लेस इन हैदराबाद इला चाला नेम्स सो द प्राइड ऑफ हैदराबाद हिस्टोरिकल प्लेस ऑफ हैदराबाद चांदना दगर उन्ना सो चांदना लोपड़की लोपड़ नुंची ब्लॉग चेस्ना इप्पुडु मन इक्कड चांदना मेट्रो ने इला चूपिस्तानु कदा इवन्नमाट चांदना दगर लोपड़की एक्कडानिकी मेट्रो फस्ट फ्लोर की सो इदि मोत्तम आफ्टर लॉकडाउन सिचुएशन इडि एमेमुंदि చలో రైట్ స్విచ్ పెట్టుకుంటే చెల్లది సో గైస్ ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్ బట్టి మొత్తం చాలా ఇరుకిరుకుంది కదా సో ఇదన్నమాట ఒక మినార్ నుంచి ఇట్లా ఫోర్ మినార్స్ నుంచి ఫోర్ వేస్ ఉన్నాయి ఫోర్ ఎక్కే వేస్ ఉన్నాయి కానీ ఒక మినార్ నుంచి మనం టూరిజం టూరిస్టులు వాలీ ఎక్కడానికి అలా ఉంది సో ఈ మెట్లు ఎక్కుతూ మనకి ఆయుసం వస్తుంది ఈ ఏజ్లోనే కానీ ఇట్లా మొత్తం చాన్నోళ్ళ మొత్తం మెట్లు అన్నీ ఎన్ని ఉన్నాయంటే 150 మెట్లు ఉన్నాయి సో చాలా తెచ్చేసాం చాన్నా పైన సో గైస్ ఆఫ్టర్ లాక్డౌన్ 7 మంత్స్ తర్వాత చాన్నార్ని టూరిజం స్పాట్ ఓపెన్ చేసినారు నిన్ననే అనమాట 4th of October ఓపెన్ చేశారు ఈరోజు 5th of October సో మొత్తం చాన్నార్ని ఎగ్జామ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆఫ్టర్ లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఆ వైబ్స్ ఓల్డ్ సిటీలో ఆ వాసన ఉంటుంది చూడు భయ్ ఆ వాసన అలాగే అనమాట ఎగ్జామ్ కొత్త బుక్లో వాసన ఎట్లా వస్తుంది అంటే చదవటంలో తెలుసా అంటే మనం చదవ అంటే ఎప్పుడు చదువుతుంది కరెక్ట్ సెట్ అయితే లేదు సిల్కీ సిల్కీ అంటే ఏం సిల్కీ సో చాన్నార్లో ఆ ఓల్డ్ సిటీ వైబ్స్ ఆ ఓల్డ్ సిటీ వాసన కొంచెం తీసుకుందాం అన్నట్టు అనుకు వచ్చినాం కానీ ఈ మాస్కుల వల్ల కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ కాలేకపోతున్నామని అక్కడక్కడ కొంచెం ఇట్లా మాస్కులు తీసి సో గైస్ చూసినా కదా రీసెంట్గానే హైదరాబాద్లో ఉన్న టూరిస్ట్ స్పాట్లు మినిమం టు మినిమం అన్నీ ఓపెన్ అయిపోయినాయి అన్నమాట ఆఫ్టర్ దిస్ పాండమిక్ సో ఒకటిగా విజిట్ చేద్దాం అనుకుంటున్నా సో ప్రస్తుతం మనం చాన్నార్ దగ్గర ఉన్నాం చాన్నార్ దగ్గర ఉన్న చికెన్ ఫాస్ట్ అప్డేట్ ఏంటంటే చాన్నార్ నిన్ననే ఓపెన్ అయిందన్నమాట సో ఓపెన్ అయినాక దాన్ని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్ అండ్ 5 దాకా రావచ్చు ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్ ఏరియాస్ ఉన్నాయి కదా అక్కడ దాకా అయితే పోనిస్తలేదు సో అది ముందు నుంచి కూడా పోనీయలేదు సో ఇప్పుడు కూడా పోనిస్తలేదు సో ఇట్లానే మనం కొన్ని విశేషాలు కొన్ని సీన్స్ చూస్తూ మాట్లాడుకుందాం సో హియర్ వి గో గైస్ నేను మీకు ఇప్పుడు చూపించేది కుతుబ్ షా డైనాస్టిక్ వారసులు వీళ్ళంతా సో ఇక్కడికేనే వారసత్వం స్టార్ట్ అయితే కులీ కుతుబ్ షా మూల్క్ నుంచి సో అబ్దుల్ హుసేన్ తాన్షా దాకా సో దాంట్లో మధ్యలో ముహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట ఈ చాన్నార్ని నిర్మించింది సో ఇక్కడికేనే వ్యూ మొత్తం ఒకసారి నక్షలాగా చూపిస్తాం Thank you.
గైస్ నేను మీకు చెప్పినది 1809లో ఒక మినార్ లోపల కొంచెం కూలిపోయిందని చెప్పి కొంచెం పార్ట్ ఆఫ్ మినార్. సో ఇదే అనమాట, ఈ మినార్ కూలిపోయినాక దాని మొత్తం మేకింగ్ మొత్తం ఇట్లా అనమాట. ఇదేంది లప్పం వేసి మళ్ళీ దాంట్లో అప్పుడు కాకరకాయ కాకరకాయ చూసా కరెక్ట్. సో కొంచెం అప్పట్లో వాళ్ళు యూజ్ చేసే మెథడ్ ఇదనమాట, లప్పంలో కొంచెం కరెక్ట్గా ఇంకా సంథింగ్ అవంతా వేసేసి మళ్ళీ మినార్ని యథావిధంగా ఇట్లా పెట్టినారు. సో ఇక్కడ కొంచెం హిస్సా ఇట్లా ఇట్లా కూలిపోయింది. సో దాన్ని ఇట్లా పెట్టినారు. ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ గూగులింగ్ చేసినాక యూట్యూబింగ్ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మినార్ ఈ ఒక చిన్న పార్ట్ని ఇట్లా చేయడానికి ఎంత పడిందంటే కొంచెం సమ్ వాట్ 60-70,000 ఎంత పట్టిందంట. సో ఆ 60-70,000 జస్ట్ ఈ మినార్ మినార్ యొక్క చేయడానికి కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కాస్ట్, మళ్ళీ ఓవరాల్ చాన్నాని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయడానికి 1,00,000 అట్లా అంత పట్టిందంట. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో 150,000 కూడా మనకి ఏమొస్తుంది, ఏం కొనొచ్చు 150,000 కూడా మనం. కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ ఇలాంటివి చేసే దాంట్లో అయితే 150,000కి మనం మన ఇంటి దగ్గర ఉన్న బాత్రూంలు గీత్రూంలు లేకపోతే చెబుతరాలు గీబుతరాలు కూడా చాలా 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 తక్కువ కట్టుకోవచ్చు. స్కాన్ చేసే పెట్టినారు. సో క్యూఆర్ కోడ్ అక్కడ డిస్ప్లే చేసినారు, ఆ డిస్ప్లే మనం స్కాన్ చేయాలి, అట్లా చేసి పే చేయాలి అదనమాట. సో లోపలికి పోయినాక దాని సిచ్యువేషన్ ఎట్లుంది అండ్ బయటకు వచ్చినాక దాని సిచ్యువేషన్ ఎట్లుంది అవన్నీ మీరు మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. మేక్ షూర్ వీడియో లాస్ట్ దాకా చూడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా అండ్ పైన చార్మినార్ పైనకి పోయినాక నేను లైవ్ పెట్టిన అనమాట. మేక్ షూర్ మీరు ఆ లైవ్ వాచ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ ఇస్తా అండ్ పైన ఐ బటన్లో కూడా ఇస్తా. అండ్ ఇంకొకటి లాస్ట్